చనిపోయినాననుకున్నావా? ఇల్లే చావన్, నీవు చెప్పిన మాదిరి దూరముగానైనా సరే మనవాళ్ల కోసం నేను బతకాలా. వాళ్లకు నా ఆశీస్సులు, నా అండా కావాలా. ఉంటాను, నా మనవాళ్ల కోసం నేను బతికే ఉంటాను. నీ కవల పడాదే. అది కాదు మామీ, మీనాచ్ ఇంకా ఇంటికి రాలేదు. ఎడనో దాక్కుని ఉంటుంది పావి. సెల్వను కలిసి నా మీద సాడీలు చెప్పినది కదా, ఈడకు వస్తే ప్రాణాలు తీస్తానని భయపడి ఎడనో దాక్కుని ఉంటుంది. కండిపా మీ అమ్మ అప్పకి తెలిసి ఉంటుంది. వాళ్ళని అడుగు. ఇప్పుడే వాళ్ళతో మాట్లాడాను, వాళ్ళకేమీ తెలియదు అంటున్నారు. అంతా అబద్ధము. మీ అమ్మ అప్ప చెల్లి అంతా కలిసి నాటకాలు ఆడుతున్నారు. అది ఏడ ఉన్నదో రహస్యంగా ఆడనే ఉండని. నాకు తెలిస్తే నేను దాన్ని వదలను. నా బతుకు నాశనం చేసినది కదా, దానికి బతుకనేది లేకుండా చేస్తాను. ఊరుకో గోమతమ్మ, ఇప్పటికే సెలవుబాబు చాలా దూరం అయ్యాడు, ఇంకా దూరం చేసుకోకు. దానివల్లే కదా ముని అమ్మ అంతా అదే కదా చేసింది, దాన్నెట్లా వదిలేది. ఇదే వద్దంటున్నాను. నువ్వు తన్నేం చేసినా సెల్వాబాబుని నొదంటు, తన్నెట్లా పోని. శంకర్, నువ్వు మీనాక్షి ఎక్కడుందో కనుక్కో, తర్వాత తనని పిల్లల్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళు. అదే కదా సెల్వాబాబు చెప్పింది, అదే చెయ్యి. అలాగే. ఫైన్, అందరిని గుర్తుపట్టాడు. ఇట్స్ రియల్లీ ఎ మిరాకిల్. ఎస్ సార్, ఇట్స్ ఎ మిరాకిల్. రూమ్లో షిఫ్ట్ చేశారు. రండి సార్. దయా గురించి, బాబు గురించి ఏం చెప్పలేదు సార్. ఇప్పుడే స్పృహ వచ్చింది కదా, లెట్స్ వెయిట్. ఆర్కే, నూనా హవర్ యంగ్ మ్యాన్. చాలా సంతోషంగా ఉంది నిన్ను ఇలా చూస్తుంటే. కోమాలో ఉన్నావనేసరికి చాలా కంగారు పడ్డాం. యూ విల్ బి ఫైన్. డాక్టర్తో మాట్లాడాను, ఇంకేం కాంప్లికేషన్స్ ఉండవని అంటున్నాను. శివరామ్ అతని ఫ్యామిలీ కనిపించడం లేదు, వెతుకుతున్నాం. బయటకు వెళ్ళి దయా, మీరు కూడా బయటికి రండి.
సార్ ఐఎమ్ సారీ ఆర్కే. ముగ్గురు అక్కడికక్కడే పోయారు. ఎవరి పనిచేశారో కనుక్కుందాం. నా అనుమానం సెలవు స్వామి మీదే. వి విల్ గెట్ దెమ్. చెప్పాను కదా, ఈ విషయాలు ఏమీ ఆలోచించకు, ముందు రికవర్ అవ్వు. బయట మీడియా వాళ్ళు వెయిట్ చేస్తున్నారు, వాళ్ళతో మాట్లాడొస్తాను. మీరు క్షేమంగా ఉన్నారు, అది చాలు సార్. సార్, ఏసీపీ గారికి స్పృహ వచ్చిందన్నారు, నిజమేనా సార్? ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఆయన కోమా నుంచి బయటపడ్డారు. ఇక ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదు. ఈస్ టోటల్లీ సేఫ్. సార్, ఆయనతో ఒకసారి మాట్లాడొచ్చా సార్? ఇంకొంచెం రికవర్ అవ్వాలి, ఆ తర్వాత తప్పకుండా మాట్లాడతారు. థ్యాంక్ యూ సార్. ఏసీపీ ఆర్కే నాయుడు కోలుకుంటున్నారని ఇప్పుడే డీజీపీ గారు కన్ఫర్మ్ చేశారు. 2 రోజుల నుంచి ఇక్కడ జనం రాత్రి పగలనక ఆర్కే కోసం బాధపడుతున్నారు. ఇటీవల ఒక బాంబ్ బ్లాస్ట్ లో గాయపడి కోమాలో ఉన్న ఏసీపీ ఆర్కే నాయుడు ఈరోజు స్పృహలోకి వచ్చారు. ఆయన ఆరోగ్యానికి ప్రమాదమేమీ లేదని డీజీపీ కన్ఫర్మ్ చేశారు. ఎస్, ఇట్ ఈస్ ట్రూ. ఆయన కోమా నుంచి బయటపడ్డారు. ఇక ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదు. హిస్ టోటల్లీ సేఫ్. సార్, ఆయనతో ఒకసారి మాట్లాడొచ్చా సార్? ఇంకొంచెం రికవర్ అవ్వాలి, ఆ తర్వాత తప్పకుండా మాట్లాడతారు. వీడు స్పృహలోకి వచ్చినాడు, చచ్చిపోతాడు అనుకున్నాను, బతికున్నాడా?
చేసిందేది? ఊరికే పోదు మామీ, అనుభవించాలా? తప్పదు. నీవిప్పుడొచ్చినావే పావి. మీనాచి, 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 ఇదేమి ఇట్లంతా కనిపిస్తున్నది? చేసిందేది? ఊరికే పోదు మామీ. ఆర్కే చచ్చిపోతాడనుకున్నారు, చావలేదు, స్పృహలోకి వచ్చినాడు. ఇప్పుడు మిమ్మల్ని వదలడు. మిమ్మల్ని కాదు, సూర్యని వదలడు. ఇదంతా సూర్య చేసినాడనే కదా వాళ్ళు అనుకుంటున్నారు. అందుకని సూర్యని వదలడు. ఆర్కే సూర్యని చంపేస్తాడు. సెల్వే మీదే కదా అందరికీ అనుమానం వస్తుంది. సెల్వే బాంబు బ్లాస్ట్ చేయించినాడు అనుకుంటారు. ఆర్కేలే చేసినాడు. కండిపా వాడు సెల్వను. రేపు తెల్లవారుజామున 3 గంటలకి సెల్వస్వామిని కాల్చి చంపబోతున్నాం.